ప్రభు ఘననామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామములో శుభవందనాలండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొంతమంది ప్రియులు మరి ఫోన్ చేస్తున్నారు, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఫోన్లో ఏకీభవిస్తున్న ప్రియులకి మరొకసారి వందనాలు. కాబట్టి ప్రార్థన చేయండి, కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. ఆగిపోకుండా సాగాలని, ప్రభు చిత్తానికి అప్పగించబడి నడిపించబడాలని, మీరు కూడా ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సమయం కొంచెంగా ఉంటుంది కాబట్టి ఈ కొంచెం సమయంలో ఎక్కువ వాక్యం చెప్పాలనే ఉద్దేశంతో ఆ పాటలు కూడా తగ్గించడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ సమయం, ఈ దినాలను బట్టి, ఈ పరిస్థితులను బట్టి దేవుని బిడ్డలకు ఏది అవసరమో, దేవుని పిల్లలకు ఏది అవసరమో దానిని మనం కలిగి ఉండటం చాలా ఆశీర్వాదకరమని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు ఒక మంచి వాక్యము ప్రకటన గ్రంథములో నుండి 21వ అధ్యాయము 7వ వచనములో ప్రకటన గ్రంథం 7వ వచనం చదువుతున్నాను, చూడండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునయ్యుందును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. ఈ వాక్యం చూడండి, జయించువాడు మన యొక్క అంశం కూడా. దేవుడే జయమిస్తాడు మనకి. వీటిలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ ప్రస్తుత దినాలలో క్రైస్తవులకు, ఆత్మీయులకు, ప్రభుని కలిగిన వారికి, రక్షించబడిన వారికి, గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి ఒక ముఖ్యమైనటువంటిది అవసరమై ఉంది. అదేమిటంటే ఒక జయ జీవితము, జయించుట. ప్రభు కూడా ఇక్కడ వాక్యంలో చెబుతున్నాడంటే జయించువానికి వీటిని స్వతంత్రించుకుంటాడు. బైబిల్లో, ప్రకటన గ్రంథములో మరి చాలా ఉన్నాయి. వాటన్నిటినీ ఏమైతే ఉన్నాయో, బహుమానాలే ఉన్నాయో, కొత్త పేరే ఉందో, జీవవృక్ష ఫలాలే ఉన్నాయి, ఇంకెన్నెన్నో ఉన్నాయి, అవన్నీ కూడా వాటిని స్వతంత్రించుకుంటాడు అనే మాటను మనం చూస్తాం. ఇట్లాగా అంతేకాకుండా నేను అతనికి, జయించే వ్యక్తికి నేను దేవుడనై ఉంటాను. అంతేకాకుండా అతనికి నేను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. చూడండి, అసలు వాక్యము చూడండి, దైవ సన్నిధిలో మనము, దేవుడు మనల్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంత కృపనిచ్చాడంటే మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూస్తే ఎవరికి దేవుడిని అంటే ఓడిపోయేవారికి కాదు, ప్రతిదానికి ఓడిపోయి అవిశ్వాసపడి అపజయం పొంది వెనకతట్టు చూచి లోతు భార్య వలె వెనకైపోయి సన్నిధిని వెనకగా ప్రేమించి లోకమంతటిని ముందు పెట్టుకుని పనులు ముందు పెట్టుకుని చాలామంది దేవుని బిడ్డలు అట్లా ఉండకూడదు మీరు. కాబట్టి జయించువానికి, ఓడిపోయేవాడికి దేవుడు కాదు. ఒక వాక్యం ఉందండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అలా రాయబడి ఉంది, మంచిదే. కానీ ఇక్కడ రాయబడిన మాట అయితే జయించువానికి నేను దేవుడను. సాక్షాత్తు క్రీస్తు ప్రభువే మత్తయి సువార్త 22:33 ఇట్లా రాయబడి ఉంటుంది. ఏమనంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని ఆ మాటలు చెబుతూ, దేవుడు సజీవులకే కానీ మృతులకు కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సజీవులకి, మృతులకు దేవుడు కాదు. అంటే దాని అర్థం చూశారా ప్రియులారా, మృతము, క్రియలు లేని విశ్వాసము మృతం. దేవుడి వాక్యము చూడండి, క్రియలు లేని విశ్వాసం మృతమైనవి, జీవము లేనివి, ఆధ్యాత్మికంగా చచ్చినవి, కుళ్ళిపోయినవి, చెడిపోయినవి మనలో ఉండకూడదు, నీలో ఉండకూడదు. అవిశ్వాసము దేవునికి పనికిరాదు. సమర్పణ జీవితము, దేవుని యందు రక్షణ, ఉచితమైన రక్షణ పొందిన ప్రియులు చాలా శ్రేష్టమైన వారు. కాబట్టి చూడండి, వాక్యం ఇలా ప్రభువే చెబుతాడు, నేను వారిని ఎన్నడూను ఎరగను. వీళ్ళంటారంట, ప్రభు అని నామను ప్రవచించలేదా, అద్భుత కార్యం చేయలేదా, టచ్ అంటే పడిపోయారే, అద్భుతాలు, 9 కృపావరాలను ప్రకటించుకున్నటువంటి వారు, శ్రేష్టమైన దైవజనులు, ఇవన్నీ చెప్పుకుంటుంటే ప్రభు అంటాడు,
మీరెవరో ఎరగను అంటే పర్వాల, అసలు ఎన్నడూను ఎరగను. చూసారండి, ఎన్నడూను ఎరగను అనే మాట ఎంత ప్రమాదకరమైన విషయము. ఎన్నడూ ఎరగను ఎందుకనంటే మన కృపావరాలను బట్టి, మరి ఉన్న సంపాదన బట్టి, అధికారాలను బట్టి, మంచి కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ఓందైతనాన్ని బట్టి కాదు ప్రియులారా. ఒక జయ జీవితం పాపమును జయించే విషయం. పాపమును జయించాలి, ఒక త్రాగుణ్ణి జయించాలి, అవిశ్వాసాన్ని జయించాలి, ఒక త్రాగుణ్ణి జయించాలి. మతకరమైన ప్రతి విధమైనటువంటి బలహీనత నుంచి మనం విడిపించబడాలి ప్రియులారా. జయించువానికి అతడు నాకు కుమారుడుగా ఉంటాడు, జయించేవాడు అతడు. ఆ మాటలు, ఇన్ని మాటలు రాయబడి ఉంటాయో, జయించువాడు నాతో కూడా అనే మాటలు మనం చూస్తూ ఉంటాం. ఇట్లా దేవుని యొక్క వాక్యము కనిపిస్తూ ఉంటుంది, దైవ వాక్యము మరి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఇట్లా అనుకోవచ్చు, మీరు ఏమనంటే యేసు రక్తం ప్రతి పాపమును కడుగునని. అంత లేదు అనుకుంటున్నారేమో, యేసు రక్తం ప్రతి పాపమును కడిగిన ఒక్కోసారి ఆ యేసు రక్తం మీలో చచ్చిన స్థితులు, లోపము, పాపము, ఒక జయ జీవితం లేనప్పుడు ఆ యేసు రక్తం కూడా మీకు ఉపయోగపడకపోవచ్చు. అది ఉపయోగపడకపోవచ్చు అండి. దేవుని వాక్యం చెలవిస్తుంది, దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇందులో ఒకటి రెండు విషయాలు నేను క్లుప్తమైనటువంటి విషయాలు మీకు జ్ఞాపం చేస్తా. దేవుడు మొదటగా జయమిచ్చువాడు, దేవుడు మొదటగా జయమిచ్చేవాడు. ఎలాగంటే ఇక్కడ వాక్యం చదువుతున్నా చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో ఇట్లా కనిపిస్తుంది ప్రియులారా. అంటే మరి రూబేనీయులు అలాగే గాదీయులు, మనష్య అర్ధగోత్రపు వారు యోర్దానుకు ఒక నదికి అవతల ఉన్నారు వాళ్ళు, వారి మీదకి 4 శత్రువులు వచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంటుంది. వారిలో కూడా ఈ 2.5 గోత్రాల వారు బల్లి విసిరే విషయంలో కానీ, ఖడ్గం ధరించే విషయంలో కానీ, అంబు వేయటంలో కానీ, వీళ్ళందరూ 19వ 18వ వచనంలో వారు నేర్చుకున్నారు అని రాయబడింది ఇక్కడ. అయితే 19వ వచనం చదువుతున్నా చూడండి, వీరు అగ్రిలతోనూ, యోధువారితోనూ, నాఫీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. 20వ వచనం, యుద్ధము చేసిరి, యుద్ధమందు ఈ రూబేనీయులు, గాదీయులు, మనష్య అర్ధగోత్రము 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి 4 శత్రువులు వలె ఈ యోర్దానికి అవతల ఉన్నటువంటి వీరి మీద మరి పడగా, వీరిలో కూడా 44,700 మంది యుద్ధ నేర్పరితనము నేర్చుకుని దండులో చేరిన వారు, యుద్ధ ప్రవీణులు, పరాక్రమ కలిగిన వారు ఇస్రాయేలీయులు కూడా ఉన్నారు. చూసారా? అయితే ఇప్పుడు ఆ యుద్ధము చూడండి, ఇక్కడ ఒక మంచి మాట చదువుతున్నా చూడండి, 20వ వచనములు ఏమనంటే, యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించను గనుక వారిని జయించుటకు వారికి సహాయం చేశాను. ప్రైజ్ ద లార్డ్. జయమిచ్చేవాడు దేవుడు. వీరు పరాక్రమ కలిగిన వారైనప్పటికీ, గొప్పవారైనప్పటికీ కూడా ఒక నేర్పుదల కలిగిన వారు. ఇస్రాయేలీల యొక్క గొప్ప అనుభవం ఏంటంటే, వాళ్ళు దేవుని దగ్గర అనేక విషయాలు ధర్మశాస్త్రం దగ్గర నేర్చుకున్న అనుభవాలు. దావీదేమంటాడు, దేవుడు నా వ్రేలకు చేతులకు యుద్ధమును పోరాటమును నేర్పాను. ప్రభువైన క్రీస్తు ప్రభు వారు ఆయన గారు ఏమంటారు, నా యుద్ధకు రండి, నేను దీన మనసు గలవాడును, సాత్వికుడను, నా కాడి ఎత్తుకుని నా యుద్ధ నేర్చుకోండి. దశలోనిక సంఘస్థులు ఏం చేశారు, దేవునిని ప్రేమించటం నేర్చుకున్నారు. ఒక నేర్చుకునే అనుభవం ఇస్రాయేలులో కొట్టొచ్చినట్టు ఉంటుంది. దేవుని పిల్లలు నేర్చుకోవాలి, నీకు యుద్ధం చేయటం రాదు, మొరపెడతవచ్చు కదా. ఒకవేళ మనుషుల దగ్గర నేర్చుకోవచ్చు, మనుషులు నేర్పుతారు, లోక సంబంధమైన పితలు నేర్పుతారు, సనాతనమైన ఆచారము. సనాతనమైన ఆచారంలో రక్షకుడు ఉండాడా, మనిషి కుమారుడు ఉండాడా, విమోచకుడు ఉండాడా, ఉంటే పర్వాలేదు. లేకపోతే నీకు జయం ఎలా వచ్చుద్ది? యేసుక్రీస్తు నీ అనుసరించాలి. ఎందుకంటే ప్రభు అంటాడు, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన దగ్గర ఖడ్గము లేదు, ఈటి లేదు. యేసుక్రీస్తు చేతుల్లో ఆయుధాలు ఉన్నాయా? ఆయనకు ఒక 10 చేతులు ఉన్నాయా? ఆయన చేతులు, 2 చేతులు ఆయన గాయపరచబడినాయి.
ఆయనను ఆయన నేను లోకమును జయించాను. ఎలా జయించాడు? పిల్లలు బాగా గమనించండి, ఆలోచించేయండి. వీరు ఈ రెండున్నర గోత్రికులు యుద్ధమందు దేవునికి మొరపెట్టారు. ఎంత గొప్ప విషయం! యుద్ధమందు, అక్కడ 20వ వచనంలో రాయబడినటువంటి మంచి మాట, యుద్ధమందు. యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం ఇలా ఉంటుంది, నరుల కాలము భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములన్నీ కూలివారి దినముల వంటివి కాదా? అసలు మనుషుడు భూమి మీద యుద్ధంతోనే ప్రారంభించబడ్డాడు జీవితం. స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు ఒకవేళ ఉద్యోగాలు రాదేమోనని ఆ పేర్ల దగ్గర యుద్ధం, కాలేజీకి వెళ్తే ర్యాకింగ్ యుద్ధం, ఉద్యోగాల దగ్గర ఉద్యోగాల్లో యుద్ధం. ప్రియరా, రాజకీయ వ్యవస్థలో ఎక్కడ లేదండి యుద్ధం? మన జీవితం, మన బ్రతుకు, మీ జీవితం, మీ బ్రతుకు, మీ ప్రార్థన అనుభవాలన్నీ యుద్ధంతో కూడినవి. కాబట్టి ఇక్కడ ఈ మాట రాయబడిన మాట ఏంటంటే, వారు యుద్ధ కాలమందు యుద్ధమందు దేవునికి మొరపెట్టగా దేవుడు వారికి సహాయం చేసిన జయమిచ్చనని రాయబడి ఉంది 20వ వచనంలో. చాలా మంచి మాట కదండి, జయమిచ్చను. ఇదే మాట మనము చూడండి, ఎట్లాగే యుద్ధము సౌలుకి ఇచ్చాడు దేవుడు. 15వ అధ్యాయంలో చూస్తాంగా, మొదటి సమయాలు సౌలుతో ప్రభు చెప్పాడు, నువ్వు ఆ జనం మీదకి వెళ్ళు, నేను వాళ్ళు అప్పగిస్తాను, వారి మీద నీకు జయమొచ్చుది. అయితే జయం వచ్చిన తర్వాత అపవిత్రమైనవి ముట్టుక మాకు, అపవిత్రమైనవి పాపంతో కూడినవి నాకు నచ్చనివి, నా దృష్టిలో అపవిత్రమైనవి, మరి పరిశుద్ధతకు మరి విరుద్ధమైన పదం ఏంటంటే అపవిత్రత. ముట్టుకోవద్దని చెబితే ఆయన పట్టుకుని వచ్చి దొడ్లు కట్టేసినవి. ఈ విషయాలన్నీ మనకు తెలుసు ప్రియులారా. ప్రవక్త వచ్చాడు సమూయేలు, సేవకుడు వచ్చాడు యాజకుడు, దైవజనుడు వచ్చాడు, యుద్ధం బాగా చేసావా? బాగా చేశానయ్యా. బాగా చేయకపోవటం ఏంటండి? చిత్తు చిత్తుగా ఓడించానని చెప్పాడు సమూయేలుతో సౌలు. మరి అప్పుడు అంటాడు ఆయన, సమూయేలు అన్నాడు, మరి ఆ యొక్క దొడ్డులో అరుపులేంటి, ఆ ఎడ్ల రంకులేంటి అని అంటే, ప్రియులరా, అయ్యి నాతో వచ్చిన వారు తీసుకొచ్చారు నీ దేవునికి బలివ్వటానికి. అంటే అర్థం ఏంటండి, దేవుడు జయమిచ్చాడు, అసలు ఈ జయమిచ్చిన దేవుడు ఎవరో చాలామందికి తెలియలేదు. పెన్షన్ రాగానే గుడి మానేసినటువంటి చాలామంది ఉన్నారు ప్రియులారా. పెన్షన్ వస్తుంది, సన్నిధి మానేస్తున్నారు. మేలు జరుగుతుంది, ప్రభుని విడిచిపెట్టేస్తున్నారు. ఆ గొర్రెలు ఆ ఎడ్లు ఎక్కడ ఇశ్రాయేలీలవి కాదు. ఇశ్రాయేలు రాజు యొక్క దొడ్లో కట్టేశాడు కానీ అవి అరుతున్నాయి, అవి రంకెలు వేస్తున్నాయి, బలిచ్చే గొర్రె అరవదు. యేసుప్రభు కూడా గొర్రెగా పో మరి చెప్పాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని. ఆయన అక్కడ నరిచాడా? ఆయన కేకలు వీధులు వినబండియా? అవిసినారును ఆర్పాడా? ఆయన జగడమాడాడా? ఇసు బలి గొర్రెలు ఇస్రాయేలీలైతే అవి అరవో, బుద్ధిహీనత బొబ్బలు పెట్టును, అన్యాచారంలో అపవిత్రమైన వాటిలో ప్రవేశించి చాలామంది అరుస్తున్నారు, అది కావాలి, ఇది కావాలి, ఏదో కావాలి, ఏదో నెరవేర్చాలి. అలాంటి స్థితిలో నీకు జయం ఎక్కడి నుంచి వస్తుంది? జయమిచ్చేవాడు దేవుడు. సౌలుకి జయమిచ్చాడు, కానీ అపవిత్రమైనవి ఆ దొడ్లో ఉన్నాయి ప్రియులరా. ఎంత ఆశ్చర్యమే చూశారండి, అవి అరుస్తున్నాయి. అవి పట్టుకుంటే పట్టుడు గొర్రెలు కావు, బలి గొర్రెలు కావు, అవి స్వేచ్ఛగా తిరిగి కొండ గొర్రెలు. చూసారా, అలవాటు పడిన కోళ్ళు వాటిని కోడి పుంజును పట్టుకుంటుంటే అది అరవదు. అలవాటు లేని పట్టుకుంటే బేవరు నరుస్తూ ఉంటాయి, గొర్రె అయినంతే పక్షులైనంతే. పిల్లరా, మరి ఇస్రాయేలులు దేవుని చేత పట్టబడిన వారు, నువ్వు దేవుని చేత పట్టబడాలి. బుద్ధిహీనత కేకలు పెట్టినట్టుగా అరవకూడదు. కాబట్టి నీ జీవితంలో, మన జీవితంలో జయముఖ యుద్ధమందు ఈనాటి దినాల్లో యుద్ధకాల యుద్ధమేఘాలే కమ్మినాయి. ఒక ప్రక్క ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల సమస్యలు, అది ఇండియా మీద కూడా, మన దేశం మీద కూడా మరి ఏమి జరుగుతుందో అప్రమత్తంగా ఆలోచనలు కలిగి ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఆలోచనలు కరుగుతున్నాయి. ఒక ప్రక్క క్రైస్తవుల మీద దాడులు, చర్చిలు కొల్లగొట్టేయటాలు, పలు విధానైనటువంటి పరిస్థితులు చూసారా. ఒక ప్రక్క రాజకీయ పరంగా గొడవలు, ఒక ప్రక్క తెగుళ్ళు, ఒక ప్రక్క కరువులు, ఇవన్నీ పరిస్థితులు. ఒక యుద్ధభూమే ఈ లోకం.
నరుల కాలము యుద్ధ కాలము కాదా? కాబట్టి ఈ రూబేనీయులు ఈ యొక్క గాదీయులు మనిషి అర్ధగోత్రం వారు చూసారండి, వాళ్ళు ఎంత నేర్పరికితనం కలిగినా ఏమో నేర్చుకున్నవి ఉపయోగపడవచ్చు కదా, అన్నీ ఉపయోగపడతాయా ప్రియులరా? మోషే సకల విద్యలు అభ్యసించాడు, సకల విద్యలు అభ్యసించిన ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించటంలో ఆయన జ్ఞానము ఆయన విద్య ఎక్కడన్నా ఉపయోగించాడా? తీసుకోడు. ఆయన వీళ్ళు కూడా యుద్ధం నేర్చుకున్నారు, ఆయుధాలు ధరించడం, ఖడ్గం ధరించడం, అంబులు వేయటం, ఈటి విసరటం, గొడిచెలు త్రిప్పటం నేర్చుకున్నప్పటికీ మొరపెట్టారు, వారికి జయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది జయము? మనం మొరపెట్టాలి. నీ జీవితంలో ఎప్పుడు ప్రతిరోజు నీ పాపం మీద జయము కావాలి, నీకున్న అలవాట్ల మీద జయము కావాలి, జయము కావాలి. కాబట్టి ప్రియులరా, జయించువారు ఆయన వారి కుమారులుగా ఉంటారు, జయించువారితో వాటిని స్వతంత్రించుకుంటారు. ముఖ్యంగా జయించే వారికంటండి దేవుడుగా ఉంటాడు దేవుడు. అందరికీ కాదు, అందరికీ కాదు, సజీవులకే దేవుడు, మృతులకు కాదు. మృతమైన జీవితం కాదు, మృతమైన అనుభవాలు నీళ్ళు కనపడకూడదు. మృతమైన పాపము, మృతమైన అవిశ్వాసం, మృతమైనటువంటి లోటుతో కూడినవి, అవిశ్వాసంతో కూడినవి కనిపించకూడదు. మనం ఒక జయ జీవితం, క్రైస్తవులంటే జయ జీవితంగా ఉండాలండి. భయపడేవారు ఉండకూడదు. మరి దయ్యాలు కూడా చూచి భయపడాలి. చూసారండి, అభిషేకించబడిన వస్తుంటే చూసారా, మరి పెద్ద పెద్ద దెయ్యాలు, పిల్ల దెయ్యాలు అంటారంట, వాళ్ళు అభిషేకించబడిన వారు నువ్వు దారి తప్పుకో అంటే పెద్ద దెయ్యాలు పిల్ల దెయ్యాన్ని. కారణం ఏంటంటే అంత జయ జీవితం ఉంది. ఓకే ప్రియులరా, ఈ సమయంలో ఒక జయమిచ్చువాడు దేవుడు. రెండు మాట కూడా చిన్న మాట విజ్ఞాపన చేస్తున్నాను. అదేమిటంటే చూడండి, హోషేయ గ్రంథములో 12:4 ఆఖరి మాటల రాయబడి ఉంది, యాకోబు అతడు దూతతో పోరాడి జయమొందెను. ఒక మాట ఏంటంటే ఆయన జయమిచ్చేవాడికి దేవుడుగా ఉంటాడని చదువుకున్నాం మూలవచనం. మొదటి మాటలో మనం ఏం చదివామంటే ఆయనే జయమిస్తాడు. ఈ రెండు మాటలో ఏంటంటే నీలోనే జయం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. మనలోనే జయం ఉండాలి, నీలో జయం ఉండాలి. నీ విశ్వాసివా, నువ్వు రక్షించబడ్డావా, అభిషేకించబడ్డావా, సేవ చేస్తున్నావా, పరిచర్యలు ఉన్నావా, ఒక్కడే అయిపోయావా, నీలో ఒక జయం ఉండాలి. అది చూడండి యాకోబు గురించి హోషేయలో 12:14 ఇలా ఉంది, యాకోబు దూతతో పోరాడి జయముందెను. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తుంది, ఎస్తేరు 6:13 హామాను భార్య హామానుతో మాట్లాడుతుంది. ఏమనంటే నువ్వు పెట్టుకున్న పోరాటం ఎవరితో, నువ్వు పెట్టుకున్నటువంటి యుద్ధం ఎవరితో, నువ్వు పెట్టుకున్న పంతం ఎవరితో? అతడు యూదుడైతే అతని మీద నీకు జయం ఉండదు అని హామాను భార్య చెప్పుద్ది. ప్రైజ్దలా సార్, ఎంత మంచి మాట! అవి మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు ఉప్పొంగుతూ ఉంది. ఎందుకనంటే ఒక హామాను యోధా జాతిని సర్వనాశనం చేయాలని, ముర్దికైని మరి ఉరి కంభం ఎక్కించాలని అవన్నీ సిద్ధపరిచిన వ్యక్తి అతను భార్య అంటుంది. అతను యూదుడైతే, అతను క్రైస్తవుడైతే, అతను యేసు రక్తం చేత కడగబడిన వాడైతే నీ జయముండదు అని చూసిన అంటుంది. ఎందుకంటే ఒక యూదుని అనుభవం అది, ఒక క్రైస్తవ అనుభవం అది. క్రైస్తవంలో ఒక జయం ఉంటుంది. అతను నిద్రపోతున్నా అతనిలో ఒక జయం ఉంది. జయ జీవితమునకు నిద్ర లేదు, జయ జీవితమునకు భయం లేదు, జయ జీవితానికి మరణం అంటే అంతకంటే భయం ఉండదు. సుశీర ప్రియులరా, కాబట్టే దేవుని యొక్క వాక్యము ఇలా సెలవిస్తుంది, అతడు పోరాడి గెలిచను. ఒక దూతతో పోరాడి ఏమాడాడండి? ఒక పోరాటము కలిగిన అనుభవం. ప్రార్థన అవసరాలు ఎత్తి పోరాడాలి. ఈ విషయంలో మీకు ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటంటే అది యెహోషాపాతు. యెహోషాపాతు గురించి ఒక మాట చెప్పాలి మీకు. యెహోషాపాతు గురించి చూడండి, మొదటి దినవృత్తాంత 2 గ్రంథము 20:1 ఇలా రాయబడిన 35:5 ఇది అయిన తరువాత యోధా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇస్రాయేల్ రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. తర్వాత 37:7 అప్పుడు మారేషవాడును దోదావాహు కుమారుడునగు ఎలియాజరు వచ్చి అంటాడు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకుంటేవి గనుక
యెహోవా నీ పనులను భంగము చేయను అని యెహోషాపాతు మీద ప్రవచనమెత్తి చెప్పెను. నీ వాడలు తర్షీషునకు వెళ్ళజాలవు. చూడండి ప్రియుల, ఒక మాట గమనించండి, నీలో ఒక జయము ఉంది. యెహోషాపాతు ఎంతటి జయము కలిగిన వాడు, అతని లాంటి గొప్ప దైవజనుడు లేడు, అతని లాంటి గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి లేడు. అతని లాంటి వారు, యెహోషాపాతు లాంటి వ్యక్తి దేశంలో కానీ, రాజకీయంలో కానీ, భక్తి విషయంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కానీ, దైవ కార్యములు చేయటంలో కానీ, దైవ భక్తి ప్రజలకు నేర్పి వారిని స్థిరపరచడంలో కానీ, ఇలాంటి గొప్ప కార్యములు చేసే వ్యక్తి యోధా రాజులలో ఎవరూ లేరు. ఒక మాటలో చెప్పాలంటే యెహోషాపాతు అంతటి గొప్ప వ్యక్తి, ఇశ్రాయేలు రాజుల్లో ఎవరూ చేయలేనంత గొప్ప కార్యాలు యెహోషాపాతు చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో లిఖించబడిందండి, గ్రంథస్థం చేయబడిందండి. ప్రజల రక్షణ కొరకు అతడు గొప్ప గొప్ప గోపురాలు కట్టాడంటండి, ప్రజల కాపుదల కొరకు ప్రాకారాలు కట్టాడంటండి. అతడు ఒక బలమైన కార్యక్రమాలను స్థాపించిన ఒక సంస్కర్త, యోధారాజు యెహోషాపాతు ఒక బలమైన వ్యక్తి. అయితే నేను ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవని మనం చదివాము, అతడు ఒక ప్రవక్త వచ్చాడు, మారేషావాడు అంటే యోధయా నుండి దోదావాహు కుమారుడు మరి అయినటువంటి ఎలియాజరు, మారేషావాడును దోదావాహు కుమారుడైన ఎలియాజరు ప్రవక్త చెప్పిన మాట. చూడండి, మనం ఎక్కడ పతనం అవుతున్నాం, మనలో ఎక్కడ జయ జీవితం తొలగిపోతుంది, మనలో రోషం ఎక్కడ తగ్గుతుంది, భక్తి ఎక్కడ తగ్గుతుంది, ఆత్మీయత ఎక్కడ తగ్గుతుందో వాక్యము చెబితేనే కానీ, వాక్య ధ్యానంలోకి వస్తేనే కానీ, సేవకుల దగ్గరికి వస్తేనే కానీ, దైవ సన్నిధికి వస్తేనే కానీ అర్థం కాదు. యెహోషాపాతు పరాక్రమ కలిగిన వాడు, గొప్ప యోధుడు. ఏమండి, మళ్ళీ ఇంటాంటి వ్యక్తిని దేవుడు అంటున్నాడు, నువ్వు ఓడలు కడుతున్నావా, వ్యాపారం పెంచుతున్నావా, అయితే నీవు అహజ, మరి ఇక్కడ చదివిన మాట ఏమని ఉంటుందంటే, అమజ్యాతో స్నేహము చేసి దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి వ్యక్తితో స్నేహము చేశావు. చూడండి, ఒక భక్తి వైరాగ్యములు ఉన్న వ్యక్తి, దేవుని ముఖదర్శనం పొందే వ్యక్తి, ఒక పరాక్రమ కలిగినటువంటి యోధుని యొక్క సన్నిధిలో ఉన్న వ్యక్తి, ఇతడు దేవునితో సహవాసాన్ని రోజు రోజుకు కోల్పోతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు చూసారండి, అహాబుతో అమజ్యాతో. అహాబ్ ఎలాంటి వాడండి, ఇక్కడే రాయబడిన మాట రెండో దిన వృత్తాంతంలో 19:2 కూడా ప్రభు చెబుతాడు ఏమనంటే, అహాబు ఒక భార్య మాట, ఒక అన్యురాలైన, అన్యజనురాలైన ఒక భార్య మాట విన్నవాడు. అహాబు లాంటి వ్యక్తితో స్నేహం చేస్తున్నావు నువ్వు. అహాబు తన్ను తాను అమ్ముకున్న వ్యక్తి. చూసిరండి, అన్యాయముగా ద్రాక్ష తోటను ఆక్రమించుకోవటం కొరకు వ్యక్తిని చంపిన వ్యక్తి, దేవునికి, దేవుని దృష్టిలో, దేవుని ఏర్పాటులో లేని దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తి, ఇశ్రాయేల్ దేశంలో అన్యాచారమును స్థాపించిన వ్యక్తి, వారితో నాన్ని వీయాలు, అట్లా దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపుతుందండి. దేవుడు విడిచిపెట్టేసినటువంటి అహాబు దుర్మార్గంగా భక్తి లేని వ్యక్తితో ఇతడు సహవాసాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఘనకార్యములు జయకార్యములు యెహోషాపాతుతో దేవుడు చేయించాడు. ఇంకా ఏదో తర్షీషు లాంటి పట్టణాలకి ఒక ఓడలను సిద్ధపరుస్తూ మనుషుల మాట దేవుని చిత్తంతో పని లేకుండా పోయింది ఈ రోజున. ఎందుకనంటే ప్రియులారా, చూడండి, అతని స్నేహం మారిపోయింది, వరస మారిపోయింది, ప్రవర్తన మారిపోయింది, పద్ధతులు మారిపోయి, అతని హృదయము ధన వైపు తిరిగిపోయింది, లోకం వైపు తిరిగిపోయింది, ఆర్భాటాల వైపు తిరిగి, ఘనత వైపు తిరిగిపోయింది. ఒక గొప్ప వ్యక్తే జయము కోల్పోతుంది, అతనిలో ఒక జయ జీతం ఉంది, కానీ ఆ జయము కోల్పోతున్నాడు రోజు రోజుకి. అహాబు లాంటి వ్యక్తి, తన్ను తాను అమ్ముకున్న వ్యక్తి. మన బైబిల్ ఇంకొక అతని సహోదరుడు కనపడతాడుగా, మన సహోదరుడు అని కూడా అనుకోవచ్చు. అతని పేరు ఏశావు. అతను ఆ కుటుంబంలో పెద్దడే కానీ తనకున్నటువంటి జ్యేష్ఠత్వం అంటే ఒక పెద్దరికం, అతను ఏ చెబితే చెయ్యాలి ఆ తమ్ముడు కానీ ఎవరన్నా కానీ కదండి. యాకోబు అన్న ఏశావు ఒక జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు, అతను ఒక పెద్దరికాన్ని నమ్ముకున్నాడు. అయితే అహాబు అయితే అసలు తన్ను తాను నమ్ముకున్నాడు.
ప్రిలరా, ఒక జయమేది నీలో ఉన్న జయమేది రోజు రోజుకి కోల్పోతున్నావు. చూడండి, ప్రభు సన్నిధిని దూరం అవుతున్నారు ఈ రోజున చాలామంది, ప్రార్థనకు దూరం అవుతున్నారు. కరోనా వచ్చిందండి, దూరం చేసింది. కొన్ని కొన్ని జబ్బులు వస్తాయి, దేవునికి దగ్గర చేస్తాయి. కరోనా వచ్చి నువ్వు తిండికి దగ్గర చేసింది. గుంపుగా కూడుకోకూడదాను, సన్నిధికి వెళ్ళకూడదాను, ఇట్లా రోజు రోజుకి కూడుకోవటానికి సన్నిధికి దూరం అయిపోయి వారిలో ఉన్న జయము, నీలో ఉన్న జయము తగ్గట్లేదా? నీలో ఉన్న రోషం పోవట్లేదా? నువ్వు ఎలా జీవించగలుగుతున్నావు? ఎలా నిలబడగలుగుతున్నావు? నీకు వచ్చే ప్రతి సమస్య అది ఎప్పుడు కూడా ఓ పెంట పోగులాగా, చెత్త కుండిలాగా పేరుకుపోతుంది కుటుంబంలో, పిల్లల జీవితంలో, కుటుంబ జీవితంలో, ప్రతి వ్యవస్థలో. నువ్వు చేస్తున్న ఆఫీసులో కానీ, నువ్వు పరిచయం చేస్తున్న స్కూల్లో కానీ, ఉద్యోగంలో కానీ సమస్యలు పెరిగిపోతున్నాయి. నీలో జయ జీవితం తగ్గిపోయింది, స్నేహం మారిపోయింది. యెహోషాపాతు గొప్పవాడే, కానీ అతను స్నేహం, ఈరోజు నా స్నేహం చేత పిల్లరా, ఈనాటి దినాన్ని మనం ఒక గొప్ప అనుభూతిని మనం కలిగి ఉండాలి. కారణం ఏంటంటే దేవుడే చెబుతున్నాడు, యెహోషాపాతు ఒక పరాక్రమ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు, ఒక భక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అయితే అతడు తనలో ఉన్న జయ జీవితం శక్తిని, దైవ బలమును, దైవ కృపను, దైవ సన్నిధిని పోగొట్టుకుంటున్నాడు. ఎందుకనంటే వాక్యంలో ఇలా రాయబడి ఉంటుందండి, మొదటి కొరింథీ పత్రిక మరి 57 వచనంలో ఏమనంటే, యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము అని. మనకెవరి ద్వారా జయం వచ్చింది? మనలో ఎవరిని బట్టి జయము ఉంటుంది? పాపం మీద, అవిశ్వాసం మీద, లోకం మీద జయము కలిగి మనం ఉందాం. కాబట్టి ప్రియులారా, ప్రకటన గ్రంథంలో మనం చదివాం, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. జయించువానికి నేను దేవుణ్ణై ఉంటా. చూసారా, జయించువాడు నాతో కూడా అనే మాటలు మనం చూస్తాం. జీవ వృక్షం అని ఉంటుంది, జయించేవాడికి జీవవృక్ష ఫలాలు అంటండి. ఎంత తిన్నా తృప్తిగా ఉంటుంది. చూసారని, జీవవృక్ష ఫలం ఉంటుంది. జయించేవాడికి జీవ కిరీటం అన్నాడు, కిరీటంలో కూడా జీవం ఉంటుంది అంటండి. ఎంత గొప్ప విషయం చూడండి. కానీ జయించేవానికి ఒక సింహాసనం ఉంటుంది అంటండి. కాబట్టి ప్రభు సన్నిధిలో మనం ఇలాగ నడుచుకుందాం, ప్రభుని స్తుతించుదాం. ఎందుకంటే ఈ వాక్యం మనం జ్ఞాపకం చేసుకోండి, ఒక జయ జీవితం మన పాపం మీద, అవిశ్వాసం మీద, మరి బలహీనతల మీద జయం కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. చిన్న ప్రార్థన. స్తోత్రము నాయన, ఈ వాక్యం వింటున్న బిడ్డను దీవించండి. ప్రతి వారిలో ఒక రోషము కలిగిన జయ జీవితాన్ని దాయిచేయండి. వారిలో ఉన్న బలహీనతల మీద జయము కలిగిన వారు ఉంటుకు సహాయం చేయమని, ఈ మనవలన్నీ ముద్రించమని యేసునామను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వందనాలండి. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. మీకు ఏదైనా అవసరం ఉంటే మాకు తెలియపరచండి, ఫోన్ చేయండి, మీకోసం ప్రార్థన చేస్తా. ప్రైజ్ ద లార్డ్. వందనాలు.